ప్రస్తుతం సుప్రీంకోర్టు 48వ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా మన తెలుగు తేజం ఎన్వి రమణ గారు ఆ సుప్రీంకోర్టు పీఠాన్ని అధిరోహించడం, అట్లాగే ప్రస్తుతం ఆయన ముందున్నటువంటి సవాళ్ళు ఒక తెలుగువాడు ఆ ఉన్నతమైన పదవికి వెళ్ళటం అయితే తెలుగు వారందరికీ గర్వకరమే, కానీ అతనికి ఉన్న టైం తక్కువ, అతని ముందున్న సవాళ్ళు ఏంటి, సంస్కరణలు ఏంటి, ఎటువంటి సవాళ్ళు అతను ఎదుర్కోవాల్సి ఉంది, ఎటువంటి సంస్కరణలు చేసే అవకాశాలు ఉన్నాయి అతనికి ఉన్నటువంటి లిమిటెడ్ టైంలో, ఈ విషయాలు మనతో మాట్లాడటానికి సామాజిక ఆర్థిక రాజకీయ నిపుణులు అలాగే సీనియర్ అడ్వకేట్ బండారు రామ్మోహన్ రావు గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు చూసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి రామ్మోహన్ రావు గారు. నమస్కారం మామ. ప్రస్తుతం మన తెలుగు సంబంధించినటువంటి వ్యక్తి ఉన్నతమైనటువంటి పదవిని అధిరోహించడం సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా, సో ఏ విధంగా చూడొచ్చు అంటారు? రెండవ తెలుగు వాడికి 48 మందిలో ఇప్పటికి 48వ వాడిగా ప్రమాణ స్వీకారం చేస్తే 9వసారి ప్రమాణ స్వీకారం చేసినటువంటి కోక సుబ్బారావు గారు, మరలా ఆ తర్వాత 5 దశాబ్దాల తర్వాత మరలా తెలుగు వారికి అవకాశం రావడం ఎట్లా చూడాలంటారు? ఒకవేళ అవకాశం వచ్చినప్పటికీ కూడా అతను ముందున్నటువంటి సంస్కరణలు కావచ్చు, సవాళ్లు కావచ్చు, ఏమని అంటారు? మీరు అన్నట్లు భారత ప్రధాన న్యాయస్థానం ఏర్పడినప్పటి నుంచి, అత్యున్నతమైన న్యాయస్థానం సుప్రీంకోర్టు ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు 48వ జడ్జిగా మీరు మూతలపాటి రమణ గారు, వెంకటరమణ గారు ఎంపికయ్యారు. వారికి ముందుగా అభినందనలు తెలియజేస్తాను, ఎందుకంటే లీగల్ ఫ్యాకల్టీ ఉన్నవాడిని ఉన్న ఆయనకు మొదటి తెలియజేస్తున్నాను. ఎందుకంటే ప్రమాణ స్వీకారం చేసిన మొన్న ఆయన నిన్న సోమవారం నుంచి ఆ ప్రమాణ స్వీకారం చేసిన గంట నుంచే వారు కోర్టు వ్యవహారాలు నడిపిస్తున్నారు. అలాగే మీరు అన్నట్లే కోకా సుబ్బారావు గారు 9వ జడ్జిగా సుప్రీంకోర్టు 9వ న్యాయమూర్తిగా 9వ వారిగా ప్రధాన న్యాయమూర్తిగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత సుమారు 55 సంవత్సరాల మరి 2వ తెలుగు వారు వీరు రావడం ఉదాహరణ. వారి ముందున్న సవాళ్లు చూసుకుంటే ఆనాడున్న పరిస్థితులకి ఈనాడు చాలా తేడా వచ్చింది. ఆనాడుకు సుప్రీంకోర్టుకున్న విలువ, సుప్రీంకోర్టుకున్న గౌరవం తక్కువ కాలే, కానీ చాలా వరకు విమర్శలు కూడా వస్తున్నాయి సుప్రీంకోర్టు మీద. ఎందుకంటే జ్యుడిషియరీ యాక్టివిజం ఎక్కువవుతుందని, మనకు భారత రాజ్యాంగంలో 3 చట్టసభలు, కార్యనిర్వహణ వ్యవస్థ, అట్లాగే మనకు జ్యుడిషియరీ, ఈ 3 అంగాలు వేరు వేరు స్వతంత్రంగా వ్యవహరించాల్సింది. చట్టసభల్లో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవద్దు, అట్లాగే కార్యనిర్వాహక వర్గం తప్పులు చేస్తే చట్టసభలు ఇటు కోర్టులు కూడా జోక్యం చేసుకోవచ్చు. అట్లాగే రాజ్యాంగ పరిధి మించకుండా చట్టాలు చేయవచ్చు, వాళ్ళు రాజ్యాంగ పరిధిని దాటి చట్టాలు చేసినప్పుడు చట్టాలను రద్దు చేసే హక్కు కూడా రాజ్యాంగం ప్రకారం జ్యుడిషియరీ. కనుక ఈ సన్నటి గీత, ఈ 3 మధ్య సన్నటి గీత ఉన్నది, ఎవరి పరిధిలో వాళ్ళు ఉండి ఎవరి పరిధిలో వాళ్ళు వ్యవహరించాలి. కానీ ఒక్కోసారి సన్నటి గీత దాటుతూ ఒకరి పరిధిలో కూడా వెళ్తున్నారనే ఒక విమర్శ ఉంది. ఫస్ట్ ఆ విమర్శను దూరం చేసే ప్రయత్నం గారు, కొత్త న్యాయమూర్తి గారు చేయాల్సిన అవసరం. ఇక మీరు అన్నట్లు సవాళ్ళు పరిష్కారాలు, పెద్ద సవాల్ ఏంటంటే మనకిప్పుడు వారి ముందట న్యాయస్థానంలో పేరుకుపోయిన కేసుల పెండెన్సీ, ఇవాళ ఇప్పటికిప్పుడు చూసుకుంటే 3,60,00,000 కేసులు కింది నుంచి సుప్రీంకోర్టు వరకు పెండింగ్ లో ఉన్నాయి. ఎంత పెద్ద ఎత్తున పెండింగ్ ఉన్నాయంటే అన్ని కోర్టులు కాకపోతే సుప్రీంకోర్టు హైకోర్టులు అన్ని కూడా ఒక దశ ఒక రకంగా విమర్శ ఎదుర్కొంటుంది. ఏంటంటే విమర్శ ఉంది వారి మీద. అట్లా కాకుండా ఈ కోర్టులు సజీవంగా పనిచేయాలంటే మొట్టమొదటి పెండెన్సీ తీసేసుకునే ప్రయత్నం చేయాలి. కానీ దుర్మార్గం ఏంటంటే ఈ పెండెన్సీ నిజంగా ఇప్పుడు ఒక్క కేసు కూడా ఇవాడి నుంచి నమోదు కాకపోతే ఈ పెండెన్సీ పోవడానికి 350 సంవత్సరాలు పడుతుంది. ఈ నత్త నడక ఇప్పుడు కోర్టు నడుస్తున్నట్టు. కనుక దానికి కారణం ఏంటంటే మొట్టమొదటి జ్యుడిషియరీలో న్యాయమూర్తుల కొరత, న్యాయస్థానాల కొరత తక్కువ ఉండడం, జనాభాకు తగ్గట్టు. విదేశాలతో పోలిస్తే, పాశ్చాత్య దేశాలు అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే 100,000 జనాభాకి ఎన్ని ఎంతమంది జడ్జీలు ఉండాలని లెక్క పెడితే మన దగ్గర అట్లా ఆ రేషియోకు సరిపోమా ఆ లెక్కన ఉన్న. కనుక ముఖ్యంగా ఈ జడ్జీల సంఖ్య తక్కువ. ఒక ఉదాహరణ చెప్తాను అమెరికా, మన భారత అత్యున్నత న్యాయస్థానంలోనే మొన్నటి బాబ్డే గారు, ఏది ప్రధాన న్యాయమూర్తిగా రిటైర్ అయ్యంతో కలుపుకుంటే 6 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఉన్నాయే 31, 31లో 6 ఖాళీగా ఉన్నాయి. ఒరిజినల్ గా 31ని 62 చేయాల్సిన పని ఉంది, అవి పెంచడం తర్వాత కానీ ఉన్న వాటిలలో ఖాళీ ఉన్నాయి. మొత్తం దేశంలో ఉన్న 28 రాష్ట్రాలు, 9 కేంద్ర ప్రాంతాలు కలిపితే 300 జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయి హైకోర్టులలో. కింది కోర్టులు చెప్పడం లేదు.
హైకోర్టులలోనే 300 పోస్టులు ఖాళీ ఉన్నాయి, ఇక్కడ 6 ఖాళీ ఉన్నాయి. వీటిని నింపకుండా ఈ పెండెన్సీ సాధ్యం కాదు. పెండెన్సీ కన్నా కూడా అతి ముఖ్యమైన అంశం ఏంటంటే కోర్టుకు రాని కేసుల సంఖ్య దీనికి 4 ఉంటుంది. అంటే ఇవాళ కోర్టులో పేర్కపోయిన కేసులు 3.5 ఉంటే మరొక 10-12 కేసులు కోర్టుకు రావాల్సి ఉండి తాత వేసిన కేసు మనవడి దాకా దిగకపోవడం, 3 తరాలు మారినా కూడా ఆ కేసులు అట్టే నడవడం, దాంతో కోర్టుకు పోయిన వాడు కాటికి పోయిన వాడు ఒక్కటే అని అనుకుంటున్నాడు చాలా మంది. అంటే జస్టిస్ డిలేడ్, జస్టిస్ డినైడ్ అని హిందీ ఇంగ్లీష్ అంటారు. అంటే జస్ట్ మన న్యాయం సరైన కాలం అందకపోతే, ఆలస్యమైతే న్యాయం, ఆలస్యమైతే న్యాయం అందనంటే లెక్క. కనుక ఎప్పుడో వేసిన కేసు ఇవాటికి కూడా రిజల్ట్ రాకపోతే తాతలు తాతలు తండ్రులు మారి మనవల దాకా వచ్చినా కూడా ఎవరు కోర్టు కూడా సాహసించారు. అందుకనే చాలా మంది కోర్టు కూడా జంకుతుంది. దానివల్ల కోర్టుకు పోవాల్సిన కేసులు రావడం లేదు. ఈ పెండెన్సీ ఒకవైపు, కోర్టుకు నిజంగా రావాల్సి ఉండి న్యాయం కోసం రావాల్సిన కేసులు కోర్టు బయట సెటిల్ అవుతున్నాయి. అందుకనే జరిగే గూండాలు, రాజకీయ నాయకులు అనధికార కోర్టులు బయట నడుపుకుంటున్నారు. అంటే రాజీ కుదురుస్తున్నారు, ఎవరికి వాళ్ళు పంచుకుంటున్నారు, దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నారు. నిజమైన కోర్టుకు వచ్చి సరైన న్యాయం జరగడం లేదు. అందుకనే రన్నీళ్ళు దుడుచుకుంటున్నాం, ఏడ్చుకుంటున్నాం, ఎక్కడికో ఒకటికి రాజీ పడిపోతున్నారు. చాలా మంది అన్యాయం పాలవుతున్నారు. పెద్ద పెద్ద గుండాలు అసలు భూమికి దక్కాల్సిన పరిహారం పక్కన పెట్టి వీళ్ళ మధ్య దళారీలు ఎక్కువ దీని అసలు ఓనర్కు ఏదో పదో పరక పడేసి వీళ్ళు సెటిల్ చేసేస్తున్నారు. అందుకనే కోర్టుకు రాని కేసుల సంఖ్య ఉన్న పెండెన్సీ కన్నా 4 ఎక్కువ ఉంటుంది నేను. అయితే ప్రపంచ దేశాల్లో చూసుకుంటే ఇండియాలో ఉన్నటువంటి న్యాయ వ్యవస్థ చాలా పటిష్టమైన వ్యవస్థ అనుకోవచ్చు. ప్రభుత్వాలు సరి అయిన టైంలో స్పందించకపోయినప్పుడు కావచ్చు, న్యాయ వ్యవస్థ కరెక్ట్గా స్పందించి ఆయా విధాలుగా ఏ విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా న్యాయ వ్యవస్థ కూడా స్పందిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఒక తెలుగు వ్యక్తి అటువంటి న్యాయస్థానంలో పదవిలో కూర్చున్నప్పుడు ఇంకా ఎటువంటి సంస్కరణలు వచ్చే అవకాశం ఉందంటారు? మొట్టమొదటిది ఆయన దృష్టి పెట్టాల్సింది, గతంలో 2-3 సమావేశాల్లో కూడా మాట్లాడారు, గోవా హైకోర్టు భవనం ప్రారంభోత్సవం విషయంలో కూడా పెండెన్సీ గురించి మాట్లాడారు. వారికి పూర్తి అవగాహన ఉంది, పూర్తి వ్యవస్థ మీద అవగాహన ఉంది, వ్యవస్థలో ఏ మార్పులు కావాలన్నది వాళ్ళకి తెలుసు. అందులో ప్రధానంగా మొట్టమొదటి మార్పు ఏం చేయాల్సిందంటే ఈ ఖాళీల పూరింపు, అట్లాగే కొత్త పోస్టుల మంజూరు కోసం ప్రభుత్వాన్ని అడగడం, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, రెండో చేయాల్సింది ఏంటంటే, మనకు జ్యుడిషియరీ రిఫార్మ్స్ ఉన్నాయి, సంస్కరణ. ఉదాహరణకు జడ్జీలను తమకు తామే నియమించుకునే వ్యవస్థ ఉంది, అంటే కొలీజియం అంటున్నారు. వాళ్ళు ఈ 300 హైకోర్టు పోస్టులు నిండకపోవడానికి కారణం ఏంటంటే, చాలా మంది సిఫార్సు పంపడం లేదు, పంపిన సిఫార్సును అటు గవర్నమెంట్ లేకుంటే కోర్టు తిరస్కరిస్తుంది. అంటే ఇప్పటిదాకా ఉన్న వ్యవస్థ ఏంటంటే, ఏ ప్రపంచంలో ఏ దేశంలో కూడా తమ కాళ్లకు తామే మొక్కుకొని దీర్ఘాయుష్మన్ భావ అనే పరిస్థితి లేదు. అంటే తమను తాము నియమించుకునే వ్యవస్థ మన ఇండియాలో మాత్రమే ఉంది. మీరు అన్నది కరెక్టే, మిగతా దేశాల కన్నా అత్యున్నతమైన న్యాయస్థానం అనేది స్వతంత్రంగా వ్యవహరిస్తున్నది. మన పాకిస్తాన్ లాంటి దగ్గర అయితే కోర్టులను సైనిక పాలనకి ఏం తేడా ఉంది. కానీ అది అట్లా చూసుకుంటే, మిగతా దేశాలతో పోలుస్తుంటే మన అత్యున్నతమైన గౌరవప్రదమైన వ్యవస్థ నడుస్తుంది. కానీ ఇందులో లోపాలు ఉన్నాయి. అత్యున్నతమైన వ్యవస్థ కావాలంటే ఈ లోపాలను పరిహరించుకోవాలి. దానికి ఒక్కటే ఒక మార్గం ఏంటంటే, జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్. అంటే ఉదాహరణకు మీరు కింది స్థాయి నుంచి మామూలుగా కింది కోర్టు మెజిస్ట్రేట్, అంటే న్యాయాధికారిని నియమించడానికి ఏమో ఆయన పరీక్షలు ఉంటాయి, సీనియారిటీ అవసరము, దాంతోపాటు ఇంటర్వ్యూలు ఉంటాయి. కింది నుంచి జిల్లా జడ్జి వరకు కావడానికి 12 రకాల పరీక్షలు పెడుతున్నారు. కానీ జిల్లా జడ్జి ఒకసారి అయిన తర్వాత ఆయనను మళ్ళీ హైకోర్టు జడ్జిగా తీసుకుంటున్నారు, అక్కడ పైరవీలు నడుస్తున్నాయి. అట్లాగే జ్యుడిషియరీ అపాయింట్మెంట్స్, అంటే బయట నుంచి వచ్చేవాడు, ఉదాహరణకు ఏ రాజకీయ పార్టీతోనన్న సంబంధం లేకపోతే అసలు జడ్జిగా అపాయింటే అవుతలేదు. అంటే కేంద్ర ప్రభుత్వంలో గాఢపాదాలు ఉండాలి, రాష్ట్ర ప్రభుత్వంలో గాఢపాదాలు ఉండాలి, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఉన్నవాళ్లే జడ్జిలు అవుతున్నారు. దాంతో ఏమవుతుందంటే, ఆశ్రిత పక్షపాతము, అవినీతి, పైరవీలతో కూడి జడ్జిలు నియామకం. అంటే విత్త ఒకటి పెడితే చెట్టు మొలవదు. అంటే విత్తే విషపు విత్తనం పెట్టి, వేప విత్తనం పెట్టి మామిడికాయలు కావాలంటే కాయే కదా. అందుకని ఏమవుతుందంటే, అపాయింట్మెంట్ లో పొరపాటు జరుగుతుంది. అపాయింట్మెంట్లలో వీళ్ళు తప్పనిసరి ఏదో ఒక పార్టీకి బౌండ్ అయ్యి, ఏదో ఒక పార్టీ మనకు పెద్దలకు వాళ్ళు సరెండర్ అయిపోయి తమను అపాయింట్ చేసుకునే కానీ పరిధి చేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా ఒక జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ అనేది గతంలో లోక్సత్త ప్రపోజ్ చేసింది. జస్టిస్ వర్మ గారు, జస్టిస్ వెంకటాచార్య గారు, చాలా పెద్ద పెద్ద న్యాయమూర్తులు అందరూ కూడా దీన్ని సపోర్ట్ చేశారు. ఏమని అంటే, జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిటీ, ఇప్పుడు ఏదైతే కొలీజియం సిస్టమ్ ఉందో దీన్ని పక్కన పెట్టి కొత్తగా జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిటీ, అంటే న్యాయమూర్తులను నియామకం కోసం కమిటీ వేయమని. అందులో ఈ జడ్జిల పాత్ర ఏం తక్కువ, భారత ప్రధాన న్యాయమూర్తి ఉంటాడు అందులో ఆ కమిటీలో, ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఉంటారు వాళ్ళు.
ఆ తర్వాత ప్రధానమంత్రి ఉంటారు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉంటారు. వీళ్ళిద్దరు ఐదుగురు కాకుండా మరొక ఇద్దరిని కానీ ముగ్గురిని కానీ దేశంలో ఎమినెంట్ పర్సన్స్ అంటే వేలెత్తి చూపలేని పరిస్థితిలో ఉన్న ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ పాటు తెచ్చుకొని ఏడు కానీ తొమ్మిది మందితో అంటే సింగిల్ డిజిట్ దాటకుండా ఒక అపాయింట్మెంట్ కమిషన్ వేయడం, దానికి నిపుణులైన మనకు సామర్థ్యం గల జడ్జిలను ఎంపిక చేయడానికి ఒక కమిటీ పనిచేయడం, దాని ద్వారా అపాయింట్మెంట్ జరగాలని కోరుకుంటాం. అది బిల్లుగా చట్టం కూడా అయిపోయింది, పార్లమెంట్ లో చట్టం అయింది, అమర్ గారు చట్టం అయింది. ఆ చట్టాన్ని దుర్మార్గంగా మమ్మల్ని మేమే అపాయింట్ చేసుకుంటాం, మీరెవరు చేస్తేందుకు, దీనిలో రాజకీయం ఉండే ఉండొద్దు. ఇప్పటికి రాజకీయం ఉంది, ప్రధానమంత్రికి పోకుండా న్యాయమూర్తులు ఎంపిక జరగడం లేదు, కానీ కొలీజియం అనే సిస్టమ్ పెట్టారు. అంతిమంగా మళ్ళీ ఎవరికి పోవాలంటే సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ప్రపోజ్ చేస్తే, అపాయింట్మెంట్ ప్రపోజ్ చేస్తే వాళ్ళు న్యాయశాఖకు పంపుతారు, న్యాయశాఖ మంత్రి ఉంటాడు, న్యాయశాఖ మంత్రి ఏమో రాష్ట్రపతికి పంపుతాడు ప్రధానమంత్రి అనుమతితో, అప్పుడే అపాయింట్ అవుతుంది, రాష్ట్రపతి అపాయింట్ చేస్తారు. కానీ సమస్య ఏంటంటే ఇట్లా తినే వాళ్ళు ఇట్లా తింటున్నాం, డైరెక్ట్ గా జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిటీ ఏదైతుందో, పార్లమెంట్ ఆమోదించిన చట్టం ఏదో దాన్ని అమలు చేస్తే సమర్థత గల నిపుణులైన వ్యక్తులు చాలా మంది కింది స్థాయి నుంచి పైకి వచ్చే అవకాశం ఉంది. దాన్ని రమణ గారు కూడా గతంలో చాలా మీటింగ్లు ఒప్పుకున్నారు. ఇటీవలే మనం రూల్ ఆఫ్ లా అంటే చట్టబద్ధ పాలన మీద లోక్సత్తా ఉద్యమ సంస్థ ఒక పెద్ద వెబినార్ పెట్టింది. దేశవ్యాప్తంగా ఒక 20-30 మంది న్యాయకోవిదులు, ప్రముఖ వివిధ రంగాల ఉన్న వాళ్ళందరూ కూడా, అందులో రమణ గారు కూడా మాట్లాడారు. ఇట్లాంటి సంస్కరణలు తప్పనిసరి అవసరమని ఆయన నొక్కి వక్కాణించారు. కనుక నేనేమంటున్నానంటే ఇది బేస్ చేసుకోవాలి, ఇది అవకాశంగా తీసుకొని పనిచేయాలని నేను. అయితే గ్రామీణ న్యాయాలయాలు చట్టం అమలు కావాలంటే ఏం చేయాలంటారు? మంచి ప్రశ్న అమర్ గారు, మనం మొదట్లో విడిచిపెట్టాం. నిజంగా ఈ పెండెన్సీకి కారణమేంది? విదేశాల్లో ఉన్నట్టు లక్ష జనాభాకు ఎంతమంది జడ్జీలు ఉండాలనే దానికి లేదు. మనం 4-5 లక్షల జనాభాకు కూడా ఒకటే జడ్జి ఉన్నాడు ఇవాడ. అలా కాకుండా ఉండాలంటే గ్రామీణ న్యాయాలయాల చట్టం అని చెప్పి 2009లోనే మనకు భారత ప్రభుత్వం ఆమోదించింది, పార్లమెంట్ ఆమోదించింది. దాని ప్రకారం ఏంటంటే చాలా మంది గ్రామీణ న్యాయాలయాలు అనగానే గ్రామ రాజకీయాలు, గతంలో ఎన్టీ రామారావు గారు సేమ్ గ్రామ న్యాయాలయ చట్టం తీసుకొచ్చారు, అప్పుడు ఏంటంటే ఊళ్ళో పెద్ద మనుషులను అందులో వేస్తా అన్నారు. అట్లా కాదు, ఇది జ్యుడిషియల్లో భాగంగా ఉంటది. గ్రామీణ న్యాయాలయాల బిల్లు చట్టంగా మారింది. దానిలో ఏమంటారంటే జనాభా ప్రాతిపదికన గ్రామీణ కోర్టులు పట్టణ కోర్టు ఏర్పాటు చేస్తారు. అది కూడా అప్పుడు కూడా ఉసత ఉద్యమ సంస్థ ఒక ప్రపోజ్ చేసింది, ఏమనంటే 50,000 గ్రామీణ జనాభాకు ఒక కోర్టు ఉండాలి. అంటే వాళ్ళ మన మండలం అనుకోండి, మన 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 90 తెలుగు రాష్ట్రాల్లో మండలాలునే కదా, మండలాలకు ఒక కోర్టు వస్తుంది. ఆ కోర్టులో ఈ ఈ న్యాయమూర్తి న్యాయవాదులే మంచి ప్రాక్టీస్ చేసుకోవచ్చు వాళ్ళు. ఇప్పుడు తాలూకాలో ఒక కోర్టు ఉండే బదులు ప్రతి మండలానికి ఒక కోర్టు ఉంది అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా ప్రజలకు దూరభారం కాకుండా దగ్గర అవుతుంది. రెండవది, ప్రతి మండలానికి ఒక కోర్టు ఉంటే అక్కడ 10 మంది న్యాయవాదులు బతుకుతారు. దాంతోపాటు జడ్జిగా మన జ్యుడిషియల్ నుంచి వస్తారు, బయట నాన్ ఆఫీషియల్ రా. గ్రామీణ న్యాయాలయాల బిల్లు పాస్ అయి చట్టంగా మారి 10 ఏళ్ళు అవుతున్నా కూడా ఇక్కడ దానికి దిక్కు మొక్కు లేదు. వీరప్ప మొయిలీ గారు న్యాయశాఖ మంత్రిగా ఉన్నప్పుడు కాంగ్రెస్ UPA 2లో అప్పుడు ఆయన చిక్మగలూరులో ఒక కోర్టు పెట్టుకున్నాడు, మహారాష్ట్రలో 4 కోర్టులు మాత్రమే ఏర్పడ్డాయి. ఆ చట్టాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే మీరన్న పెండెన్సీ పోతుంది. ఎందుకంటే మన రాష్ట్రంలోనే ప్రతి మండలానికి ఒక కోర్టు అంటే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 1,000 కోర్టులు కొత్త చేస్తాయి. ఇప్పుడు ఉన్నాయి అంతా 600-700 కోర్టులే ఉన్నాయి, అవి తాలూకా కేంద్రాలనే ఉన్నాయి, లేకుండా జిల్లా కేంద్రాలు. కానీ ప్రతి మండలంలో అనుకుంటే ఇప్పుడు తాలూకా కోర్టులు ఆటోమేటిక్ గా మండల కోర్టులు అయినాయి అనుకుంటే అప్పుడు ఏమవుతుంది అంటే దాదాపు 700-800 నుంచి 1,000 కొత్త కోర్టులు వస్తాయి. దాంతో వీలైనంత వరకు సమన్స్ కేసెస్, 10 లక్షల రూపాయలు ఆస్తి తగాదా, లోప ఆస్తి తగాదాలు ఇవన్నీ కూడా అక్కడ పరిష్కారమే అవకాశం. అందుకని ఏమవుతుందంటే న్యాయం సరైన దశలో సరైన సమయంలో అందకపోతే గుండాలు లేకుండా రాజకీయ నాయకులు వీళ్ళ బారిన పడి ప్రజలు నష్టపోతున్నారు, చాలా వరకు రాజీ కుదురుస్తున్నారు. ఇంకొక మాట కూడా చెప్తామంట, ఎప్పుడైనా పెట్టుబడులు మన దేశానికి రావాలంటే అది విదేశీ పెట్టుబడులు కావచ్చు, దేశంలో కావచ్చు, ఎవరైనా ఒక పరిశ్రమ పెట్టాలనుకుంటే అక్కడ భూమి పంచాయతీ ఉన్నాను కోరుకోరు కదా. ఒకవేళ పరిశ్రమ పెడదాం అనుకున్న వాడు భూమి కొనుక్కుంటే అనుకోండి, చిన్న లిటిగేషన్ పెడితే పరిశ్రమ మొత్తం స్థాపించడం ఆగిపోతుంది. అంటే ఎంత నష్టం చెప్పండి, వాళ్ళు పెట్టుబడి పెడతారు, భూమి కొనుక్కున్నారు, ఎక్విప్మెంట్ ఆర్డర్ ఇచ్చుంటారు, బ్యాంకు లోన్ తీసుకుంటారు, కానీ చిన్న భూమి పంచాయతీ ఉంది అనుకోండి, వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు నాన్ ఆఫీషియల్ గా పరిష్కరించుకొని ఎంతో ఎంత ముట్ట చెప్పి వాళ్ళు ఫ్యాక్టరీ ప్రారంభిస్తున్నారు. ఎప్పుడైతే న్యాయ వివాదాలు ఉన్నాయో విదేశీ పెట్టుబడులు కానీ దేశీ పెట్టుబడులు కానీ విరివిగా వచ్చే అవకాశం ఉంటుంది. కనుక న్యాయస్థానాల్లో సరైన న్యాయం అందితే కేవలం న్యాయం మన క్లయింట్లే బాగుపడరు, దేశం బాగుపడుతుంది, పారిశ్రామిక అభివృద్ధి మనకు మనకు వ్యవసాయ పరంగా అభివృద్ధి చెందుతుంది. చాలా కాంట్రాక్టులు ఇట్లాంటివన్నీ కూడా వ్యవసాయం ఫార్మ్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ వచ్చింది. ఇలా కాంట్రాక్ట్ ఫార్మింగ్ లో ఏదైనా ఇబ్బందులు వస్తే కోర్టుకు వెళ్లే పరిస్థితి లేదు. రేపు కోర్టుకు పోయి చట్టం కొత్త చట్టాలు వచ్చినాయి,
సెంట్రల్ గవర్నమెంట్ తీసిన దానిలో కాంట్రాక్ట్ ఫార్మింగ్ లేదన్న చట్టం వస్తే ఖచ్చితంగా కోర్టు ఓచని పెట్టింది. అంటే ఇట్లాంటివన్నీ చేయాలంటే గ్రామీణ కోర్టులు, మీరు అన్నది చాలా మంచి ప్రశ్న, గ్రామీణ కోర్టులు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇప్పుడు మనం అన్ని మాట్లాడుకున్న విషయాలన్నీ కూడా అమల్లోకి జరగాలి అంటే గతంలో ఆల్రెడీ ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లుగా ఎన్వి రమణ గారు కూడా కొన్ని మీటింగుల్లో డైరెక్ట్ గా ఆయన కూడా మాట్లాడున్నారు. ఆయనకి ప్రతి ఇష్యూకి సంబంధించి మంచి అవగాహనే ఉంది. సో ఇప్పుడు ఇవన్నీ సంస్కరణలు జరగాలి అంటే ఆయన ఏ విధంగా ఆలోచించే అవకాశం ఉందంటారు? ఇవన్నీ సంస్కరణలు ఈయన హయాంలో జరిగే పరిస్థితి ఉందంటారా? ఒక రకంగా చూసుకుంటే ఆయనకున్న టైం కూడా చాలా తక్కువగా ఉంది, 16 నెలలు మాత్రమే ఆయనకున్న టైం కూడా ఉంది. మీరు అన్నది కరెక్ట్. నా ఉదయం మనసు ఉంటే మార్గం ఎట్లా అంటే, అంటే వారి మీద భారం పెట్టడం కాదు, మన తెలుగువాడు కనుక స్వతంత్రంగా అడుగుతున్నాం తప్ప ఇదివరకు వచ్చిన వాళ్ళు కూడా చేయాల్సిన పని. చాలా మంది అమర్ గారు వాళ్ళు తమ పదవి చాలా మంది ఉంటారు, ఒకసారి అనిపించుకున్నా కదా ఈ 10 ఏళ్ళు రామకృష్ణ అంటే అనుకుంటే. కానీ వారి వ్యక్తిత్వం నాకు తెలుసు కనుక రమణ గారు అట్లాంటి వ్యక్తి కాదు. ఆయన తప్పనిసరి సంస్కరణల అభిలాషి, సామ్యవాద అభిలాషి, ఆయన సాహిత్యం పరంగా కానీ. అందుకని రావి శాస్త్రి గారి నవల మనకు 6 సారా కథలు ఉటంకించారు మొన్ననే ఒక సభలో తెలుగులో మాట్లాడుతున్నారు. ఆయన ఒకటే అంటారు, ఇవాళ న్యాయస్థానంలో ఉన్న అవినీతి ఇంకెక్కడ లేదు దాన్ని ఒప్పుకుంటారు. రవిశాస్త్రి గారు అయితే పూర్తిగా రాసి పడేశారు దాన్ని ఆయన ఒప్పుకునేవాడు. కనుక ఆయనకున్న 16 నెలల సమయం సరిపోద్దని నేను అనుకుంటున్నాను. ఎట్లా అంటే నిజంగా సుప్రీంకోర్టు మొన్నటిదాకా ఉన్న ఏదైతే గ్రామీణ న్యాయ చట్టాలు అమలు చేయండి, తప్పనిసరి మీరు కేంద్ర ప్రభుత్వం సహాయం చేయండి అని ఒక ఆర్డర్ పాస్ చేస్తే తప్పనిసరి జరిగే అవకాశం ఉంటుంది. ఎవరు పీలు వేస్తారు మనంటే. రెండోది ఏం చేయొచ్చు అంటే ఇవాళ జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ కూడా వారు గ్రీన్ సిగ్నల్ ఇస్తే, ఒకవేళ గతంలో తీర్పును తిరగదోడి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం రమ్మంటే వస్తుంది కూడా కోర్టు చేసి కొంచెం సానుకూలంగా వాళ్ళు స్పందించినట్టు ఉందంటే వాళ్ళు వేస్తారు, జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ వస్తుంది. మూడవది గ్రామీణ న్యాయాల కోర్టు వచ్చేస్తుంది ఆల్రెడీ. ఇవి కాకుండా కూడా పెండెన్సీ తగ్గించడానికి జడ్జీల సంఖ్య పెంచడం అనేది అటు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. రాష్ట్రంలో అయితే రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి, జ్యుడిషియరీ స్వతంత్రంగానే ఉంటుంది కానీ వాటి జీతపత్యాలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది కింది స్థాయిలో. హైకోర్టు సుప్రీంకోర్టు జీతపత్యాలు మాత్రం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కానీ మిగతా అవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. జిల్లా స్థాయి కోర్టులు కానీ తాలూకా స్థాయి కోర్టులు కానీ వాళ్ళ ఎక్విప్మెంట్, వాళ్ళ మౌలిక వసతులు కల్పించడం, అట్లాగే ఆధునిక వసతులను వాడుకోవడం. ఉదాహరణకి ఇప్పుడు వారి ముందున్న పెద్ద సవాల్ ఏంటంటే ఈ కరోనా కష్టకాలంలో చాలా పెద్ద ఎత్తున పాండమిక్ సిచ్యువేషన్ లో కోర్టులు ఫిజికల్ నడుస్తలేవు, వర్చువల్ నడుస్తుంది. వర్చువల్ కోర్టులను వాడుకోవడం వల్ల చాలా అడ్వాంటేజ్. నేను ఢిల్లీలో చూసిన వేదలుచుకుంటే గతంలో ట్రైన్లోనో విమానంలో వెళ్ళి ఒక 2 రోజులు అక్కడ 4 రోజులు ఉండి అక్కడ పిటిషన్ వేయడానికి నానా ప్రమాణ యాత్ర పడాల్సి వస్తుంది. కానీ ఇప్పుడు ఏమైంది, ఇంట్లో కూర్చొని కంప్యూటర్లో ఒక పిటిషన్ ఫైల్ చేయగలుగుతున్నా సుప్రీంకోర్టు. అంటే ఇట్లాంటి వెసులుబాటు కూడా మనం వాడుకోవాలి. బ్రిటిష్ కాలం నాటి కోర్టులు వేరు, ఇవాళ కోర్టులు వేరు. వాటికి అనుగుణంగా మనం ఈ కోర్టులను మలుచుకునే ప్రయత్నం చేయాలి. దానిలో చాలా అడ్వాన్స్ ఉన్నారు, రమణ గారు చాలా ప్రోయాక్టివ్ ఉన్నారు, అట్లాగే అడ్వాన్స్ గా ఉన్నారు. ఈ వర్చువల్ కేసెస్ నడిపించడంలో చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వాడుకుందామని ఆయన అభిలాష చాలా మీటింగ్ లో చెప్పారు. అది జరుగుతుంది. కానీ నేను చెప్పిన 2 సంస్కరణలు జరగాలంటే కొంచెం ఆయన చొరవ చూపెట్టాలి. మరి అదృశ్యవశాత్తు ఇది ఎట్లుందంటే వారి సీనియారిటీ ప్రకారం వచ్చిండు, మరి సామర్థ్యం బాగా ఉంది మన అదృష్టం. కానీ సీనియారిటీ ప్రకారం అంటే ఈయన తర్వాత సీనియారిటీ వాళ్ళు 16 నెలల దాకా ప్రధాన న్యాయమూర్తి కాలేరు. అంటే ఈయన తర్వాత మళ్ళీ అప్పుడు ఎవరు సీనియారిటీ ఉంటే వాళ్ళు ప్రధాన న్యాయమూర్తి అవుతారు. చూడండి, అట్లా కాకుండా ఉన్న 10 మందిలో సమర్థుడిని ఎంపిక చేసుకునే అవకాశం ఇప్పుడు లేదు. అనుకోకుండా అదృష్టవశాత్తు కాకతాళీయంగా వారు మంచి వారు కనుక మనకు వచ్చింది, ఏది ఆయన సీనియారిటీ ప్రకారం. కానీ నిజంగా చెప్పానంటే దేశంలో ఎక్కడ సామర్థ్యం ఉన్నా వెతికి పట్టుకొని అందులో ప్రధాన న్యాయమూర్తిగా కూర్చుండబెట్టే అవకాశం రావాలంటే జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ కావాలి. ఐపీఎస్, ఐఏఎస్లకి ఎట్లా కమిషన్ ఉంటుందో అపాయింట్మెంట్ కమిషన్, అట్లాగే ఈ జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ వచ్చినప్పుడు మాత్రమే సమర్థులు కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు, ముఖ్యంగా ఏ పరేవి లేని వాళ్ళు జడ్జీలుగా రాణించే అవకాశం ఉంది, మంచి న్యాయ కోవిధులుగా వాళ్ళు వాళ్ళ తీర్పుల్ని వెలువచ్చే అవకాశం బాగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చూసాం కదండి ఎన్వి రమణ గారి ముందు ఉన్నటువంటి సవాళ్లు, వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలి, మనసుంటే మార్గం ఉంటుంది అనేటువంటిది బండారు రామారావు గారు ఇచ్చినటువంటి విశ్లేషణ. ఇది ఈనాటి ఇంటర్వ్యూ, మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.